సిగ్గు లేకుండా మళ్ళా ఇవాళ తాగిన మత్తు దిగిన జోగి రమేష్ మళ్ళా ఇవాళ మీడియా ముందుకు వచ్చి మళ్ళా నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకు వెళ్తానంటా ఉన్నాడు. జోగి రమేష్ కి హెచ్చరిస్తా ఉన్నాం. జోగి రమేష్ గాని ఇంకొక సన్నాసి ఎవడన్నా సరే ఈసారి మీరు పోలీసుల అండతో గాని ప్రభుత్వ అండతో గాని ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి పరిసరాల్లో కనుక వస్తే మిమ్మల్ని అక్కడే గొయ్యి తవ్వి పూడ్చిపెడతాం ఖాయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు గుర్తుపెట్టుకోండి. దండయాత్రకు వస్తావా జోగి రమేష్? రోజుకి ఫుల్ బాటిల్ తాగి సెటిల్మెంట్లు కబ్జాలు దొంగలారీలతో ఇసుక అమ్ముకునే నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వచ్చేంతటువంటి మగాడు అయిపోయావా అని అడుగుతా ఉన్నావు. నీ బతుకేంటో విజయవాడలో మాకు తెలీదా? నిన్న మాకు సరైనటువంటి సమాచార లోపం వల్ల నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వరకు రాగలిగావు. అదే కనుక మేముంటే అక్కడ నిన్ను అక్కడే పాతి పెట్టేవాడు నువ్వు మాట నువ్వు చేసినటువంటి పనికని ఈ సందర్భంగా మీడియా సాక్షిగా నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు తాగి వచ్చి నీ పక్కనుండే చిల్లర రౌడీ గాళ్ళకి తాగిపిచ్చి వైసీపీ జెండాలు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడింటి ముందుకు వచ్చి నువ్వు చేసినటువంటి రచ్చు దానికి మళ్ళా పోలీసులు డీజీపీ ఎస్పీ వీళ్ళందరూ సెల్యూట్లు కొట్టి నీకు మళ్ళా నిన్ను డీజీపీ ఆఫీసులోకి తీసుకెళ్తాం. నువ్వు డీజీపీ ఆఫీసులో కూడా తాగిన మత్తులో పడిపోయావు. తాగిన మందు ఎక్కువయ్యి నీవు డీజీపీ ఆఫీసులో కూడా పడిపోతే నీ పక్కనున్న గంగా నిన్ను పట్టుకున్నాడు. అంటే ఒక చిల్లర రౌడీ గాడివి నువ్వు జోగి రమేష్ అని సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నావు. ఇవాళ అధికారం ఉండొచ్చు నీకు, లేదంటే ప్రమోషన్ల కోసం పోస్టింగ్ల కోసం నీకు సెల్యూట్లు కొట్టే జోకర్లు లాంటి కొంతమంది పోలీసులను అండ ఉండొచ్చు. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో, రేపనే రోజు ఒకటి ఉంది. మొన్నటి దాకా మేము అధికారంలో ఉన్నాం, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. రేపు మళ్ళా రాబోయేది తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. అప్పుడు నీ బతుకేంటో కుక్కని కొట్టినట్టు నిన్ను కుక్కని వీధి కుక్కని కొట్టినట్టు నిన్ను కొట్టుకుంటూ నీ నియోజకవర్గ ప్రజలే పెడన నుంచి ఇబ్రహీం పట్టణం దాకా నిన్ను నీ నియోజకవర్గ ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు.